హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ రిపోర్ట్ ఛానల్. భారతదేశ సరిహద్దు డోక్లాంపై కన్నేసిన డ్రాగన్ అనే ఆర్టికల్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అయితే చైనాతో సరిహద్దు వివాదాలు, 14 దేశాల్లో భారత్, భూటాన్ మినహా మిగతావన్నీ బీజింగ్తో చైనాతో పరిష్కారం అయిపోయాయి. సుదీర్ఘకాలంగా భూటాన్తో డ్రాగన్ దేశం సాగిస్తున్న చర్చలు కీలక దశకు వచ్చినట్లు తెలుస్తున్నాయి. ఈ టైంలోని భూటాన్ రాజు వాంగ్ చుంగ్ ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ రావడం ప్రాధాన్యత సంక్రమించుకుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తాన్ని వినండి, వీడియోని ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇంకా మ్యాటర్లోనికి వెళ్దాము. భారత్, భూటాన్ల మధ్య చిరకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలు 1949లోనే స్నేహం సహకార ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం భూటాన్ సార్వభౌమత్వాన్ని పరీక్షిస్తూ ఆ దేశ విదేశాంగ విధానానికి భారత్ మార్గదర్శకత్వం వహిస్తుంది. ఆ ఒప్పందం ఉమ్మడి భద్రతకు భరోసా ఇస్తుంది. దానికి అనుగుణంగా భారత సైన్యం భూటాన్లో స్థావరాలు ఏర్పరచుకొని చైనా భూటాన్ సరిహద్దులో పహారా కాస్తుంది. భారత సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ భూటాన్లోని చాలా వసతులను నిర్మించింది. భూటాన్ సైనికులకు భారత సైన్యం శిక్షణ ఇస్తుంది. భూటాన్పై దాడిని భారత్పై దాడిగా పరిగణిస్తామని 1958లో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ప్రకటించారు. చైనా అప్పటికే టిబెట్ను ఆక్రమించుకొని లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్లను టిబెట్ హస్తానికి 5,000గా ప్రకటించింది. భూటాన్లో డోక్లాం సహా మొత్తం 764 చదరపు కిలోమీటర్ల భూభాగం తనదేనని చైనా దబాయించింది. భూటాన్ విదేశాంగ విధానానికి 2007 వరకు భారతదేశమే సారథిగా వ్యవహరించింది. 2008లో భూటాన్లో రాజరిక స్థానంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుండి విదేశాంగ విధానంలో ఆయుధ కొనుగోళ్లలో భూటాన్కు ఢిల్లీ ఎక్కువ స్వయం నిర్ణయాధికారం ఇవ్వసాగింది. ఆ మేరకు 1949 సహకార ఒప్పందాన్ని సవరించింది. భారత్, భూటాన్లు తమకు హానికరమైన విధంగా తమ భూభాగాలను ఇతర దేశాలు ఉపయోగించుకోవడం అవకాశం ఇవ్వబోమని ప్రకటించాయి. అందుకే 2017లో చైనా భూటాన్లోని డోక్లాంలో అతిక్రమణలకు పాల్పడినప్పుడు భారత్ దాన్ని ప్రతిఘటించింది. దాంతో చైనా 2020లో భూటాన్లోని డోక్లాం సహా మరింత భూభాగం తనదే అని బుకాయించింది. భూటాన్లోని డోక్లాం సహా మొత్తం 269 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమకు అప్పగిస్తే ప్రతిగా 495 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని భూటాన్కి దాఖలు పరుస్తామని 1996లోనే చైనా ప్రతిపాదించింది. కానీ భూటాన్ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. 1984 నుంచే చైనా భూటాన్లు సరిహద్దులను గుర్తించడానికి చర్చలు జరుపుతున్నాయి. ఇటీవల బీజింగ్లో జరిగిన 25వ విడత చర్చల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రులు సరిహద్దు గుర్తింపునకు నియమించే సాంకేతిక బృందం విధి విధానాలపై సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ చర్చల ద్వారా భూటాన్ డోక్లాంను చైనా కానుకగా సమర్పిస్తుందని చెప్పలేము. ఉత్తరాన భారీ విస్తీర్ణంలోని వివాదాస్పద భూభాగాలను భూటాన్ వదులుకున్నందుకు ప్రతిగా చైనా కోరుతున్న పశ్చిమ ప్రాంతాలు వైశాల్యంలో చిన్నవి కానీ వ్యూహపరంగా చాలా కీలకమైనవి. పశ్చిమ ప్రాంతంలోని డోక్లాం పీఠభూమి టిబెట్, భారత్, భూటాన్ కూడలిలో ఉంది. డోక్లాం చైనా చేతుల్లోకి వెళ్తే అది భారత్ మీద సైనికంగా పైచేయి సాధించడానికి ఉపకరిస్తుంది, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. భారతదేశాన్ని ఈశాన్య భారతంతో కలిపే సిలిగురి కారిడార్ చికెన్ నెక్పై డోక్లాం నుంచి దాడి చేసే సత్తా చైనాకు లభిస్తుంది. ఇప్పటికే టిబెట్ రాజధాని లాసా నుంచి సిక్కిం సరిహద్దులోని సిగాట్సే పట్టణం వరకు నిర్మించిన రైల్వే లైన్ను దక్షిణ టిబెట్లోని చుంబీలోయ వరకు పొడిగించాలని డ్రాగన్ యోచిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో చైనా డోక్లాంని స్వాధీనం చేసుకుంటే చుంబీ నుంచి చికెన్ నెక్పై సులభంగా దాడి చేయగలుగుతుంది. అందుకే డోక్లాంపై కుదిరే ఏ ఒప్పందమైనా చైనా భూటాన్లకు మాత్రమే పరిమితం కారాదని, భారత్తో కూడిన త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగానే అది ఉండాలని ఢిల్లీ డిమాండ్ చేస్తుంది. ఇదే విషయాన్ని భూటాన్ ప్రధాని లోటే సెరింగ్ బెల్జియన్ పత్రిక లా లిబ్రే ఇంటర్వ్యూలో ఉద్ఘాటించారు.
భారతదేశం భూటాన్కి బయట ప్రపంచానికి ముఖద్వారంగా ఉపయోగపడుతుంది. ఆ సౌలభ్యం చైనాతో ఉండదు. భూటాన్ ఆర్థిక అభివృద్ధికి భారత్ మూలస్తంభంగా నిలుస్తుంది. చైనా భూటాన్ తాజా చర్చలపై ఇంతవరకు భూటాన్ భారత్లో అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. సరిహద్దు సమస్యపై తమ విదేశాంగ మంత్రులు ఒక అంగీకారానికి వచ్చారంటూ చైనా చేసిన ప్రకటన పలు భాష్యాలకు తావిస్తుంది. ఏదేమైనా సరే, డోక్లాంను చైనాకు అప్పగించేందుకు భారత్ అంగీకరించదు. ఇది ఫ్రెండ్స్ డోక్లాం భారత్ భూటాన్ చైనా యొక్క రిలేషన్స్, డోక్లాం యొక్క ఇంపార్టెన్స్, నెక్స్ట్ ఏ విధంగా వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి అన్న దీని గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో నచ్చకపోవచ్చు, ఆడియో గురించి మీ అభిప్రాయాలని తెలియజేయండి.